తీర ప్రాంతం ఉంది ఇక్కడ. రైట్. వీటన్నిటినీ అభివృద్ధి చేసుకోవడానికి, తద్వారా రాష్ట్రం మొత్తం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ఇది ఒక అవకాశం అని నేనైతే భావిస్తా ఉన్నాను. ప్రధానంగా విశాఖపట్నంలోనే క్యాపిటల్ ఫంక్షన్స్ అన్ని ఉండాలి. కొన్ని కొన్ని ఫంక్షన్స్ రీడిస్ట్రిబ్యూట్ చేయండి. స్టేట్ మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుని మీరు చూడండి తప్ప, గ్రీన్ ఫీల్డ్ సిటీ కొత్తగా ఒక నగరాన్ని నిర్మిస్తామన్నటువంటిది ఏ కమిటీ కూడా మనకు రికమెండ్ చేయలేదు. రైట్. థ్యాంక్ యూ. చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఒక సామాన్య పౌరుడిగా, విద్యార్థి సంఘాల నాయకుడిగా వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను. కానీ ఇందాక నేను చూస్తున్నాను, మీరు చేసుకుంటున్నారు, కానీ మీరు చెప్పాలి చెప్పాలనుకున్నాను. అయితే ప్లీజ్ ఒక్క సార్ నేను మాట్లాడటం సార్, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సామాన్య మేము ఓట్లేస్తే మీరు అందరం ఎక్కారు. వినండి, మీరు చెప్పే మాట వినండి. నువ్వు చెప్పు. నేను మాట్లాడేటప్పుడు ఎవరు కూడా ఒక రెండు దయచేసి మిగతాది రెచ్చగొట్టకుండా చెప్పారు. మనకి 6 సంవత్సరాలు అవుతుంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి. విడిపోయిన తర్వాత క్యాపిటల్ అంటూ వాడు గుర్తించారు. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా సమర్థించే అందరికీ ఓకే. అప్పుడు కూడా ఆ రోజుల్లో మనం ఉద్యమం కూడా చేసాం, ఉత్తరాంధ్ర క్యాపిటల్ రావాలి, పొజిషన్ అంటే ఎందుకంటే మన ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుందని చెప్పేసి అందరూ ఉద్యమాలు చేసేవాళ్ళు. కానీ చివరికి ఏమైందనంటే, మా ఒక పార్టీని ఉద్దేశించనట్లేదు, టీడీపీకి కానీ లేదంటే వైసీపీ కానీ ఆ పార్టీ లబ్ధి కోసం మాత్రమే ఈ రాజధాని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే వచ్చింది 6 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు కూడా రాజధాని స్థిరత్వం రాలేదు. ఎందువల్ల? మీలాంటి నాయకుల వల్ల. ఎందుకు లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి ఒక మాట కూడా ఉంది సామాన్య ప్రభులుగా. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ రాజకీయ పార్టీల వల్ల నీకు ఇక్కడ ఒక పాయింట్ అబ్బా. వాళ్ళందరి పాయింట్ ఏంటో జనాలు అందరూ చూసేశారు, ఎన్నికల్లో ఓట్లేశారు. నీకు ఏదైతే బెటర్, నువ్వు ఇంతకుముందు పోరాడాను అన్నావు కదా, ఆ పోరాడిన దానికి ఫలితం ఇప్పుడు సెక్రటేరియట్ ఇక్కడికి వస్తుంది. కావాలా వద్దా? ఒక్క విషయం సార్, అయితే నేను కూడా వైజాగ్లో ఉండి ఉత్తరాంధ్ర వాసిగా నేను అక్కడ చదువుకుంటున్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక అంటే కుటుంబంలో ఇద్దరు అన్న దమ్ములు ఒక గట్టి కోసం తన్నుకునే రోజుల్లో 33,000 ఎకరాలు ఆ రాజధానికి ఇచ్చారంటే వాళ్ళు త్యాగం మర్చిపోలేదు. మీ అందరు కూడా గుర్తించండి, మనం కూడా రైతు పెట్టమే. నేను కూడా రైతు పెట్టిగా చెప్తున్నాను. మీరు అందరూ ముందు ఆ ఉద్దేశం అంటే రైతులకి ఏ విధంగా మేలు ఆ విధంగా డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు 30 పెట్టుకోండి రాజధానిలో. కాదన్న, నేను రైతుగా మాట్లాడుతాను. ఇంకోటి ఏంటంటే, మా విద్యార్థి పరంగా చెప్తున్నాను, ఆల్రెడీ వైజాగ్ అనేది డెవలప్ అయింది సిటీ. ఇప్పుడు మన ఉత్తరాంధ్ర అంటే మన 2 జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఆ విధంగా ఏ విధంగా డెవలప్ అవుతుంది చూడండి. ఇప్పుడు మా విద్యార్థులకి ఏ విధంగా న్యాయం జరుగుతుందంటే, ఇప్పుడు క్యాపిటల్ తెచ్చిపెట్టినప్పుడు మాత్రం డెవలప్ అయిపోతుంది అనుకుంటున్నారు. అది ఏ విధంగా వద్దు, మీరు అక్షణం చేయండి. మాకు ఎన్ని ఒక్క నిమిషం ప్లీజ్ సార్. ఒక్క నిమిషం మాట్లాడుతున్నా, మీరు సైలెంట్ ఉండండి. ఒక్క 2 నిమిషాలు మాట్లాడ. ఇక్కడ ఒక మాట. మరి నువ్వు ఎందుకోసం పోరాడావు రాజధాని ఇక్కడ కావాలని? అప్పుడే ఏమొస్తుందని పోరాడా? ఆ రోజున మీరు రాజధాని కావాలని పోరాడారు కదా, మరి ఏది? ఒక్క నిమిషం బ్రదర్, మీరు మీ ఇద్దరు అరిస్తే ఉపయోగం అంటే ప్రపంచానికి చెప్తారు. ఆయన మాట్లాడిన మీ అరుపు వల్ల ఆయన ఇష్టపోదు. ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ మనం డబుల్ స్టాండర్డ్ కాకుండా, నువ్వు రాజధాని వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని పోరాడావు. ఇవాళ వస్తుంటే ఏమొస్తుందో చెప్పమంటున్నావు. మరి నువ్వు ఏ ఉద్దేశంతో ఆ రోడ్డు కొట్లాడావు? ఆ రోజు వచ్చి ఉంటే ఈ రోజుకి వైజాగ్ సిటీ అనేది ఆల్రెడీ డెవలప్ అయింది. మీరు కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. ఆల్రెడీ వైజాగ్ లో ఇండస్ట్రీస్ ఉన్నాయబ్బా, కొత్తగా వస్తాయి. ఉత్తరాంధ్రకి కావాల్సిన సోర్సులు వస్తాయని అనుకున్నావు సార్. కానీ ఇప్పుడు ఎలా ఉందని పరిస్థితి? నువ్వు రాజధాని ఇక్కడికి రావాలని ఎందుకు కొట్లాడావని అడుగుతున్నా సార్. చెప్తాను, చెప్పేది నేను నిన్ను అడుగుతుంది. అదే నువ్వు కొట్లాడినప్పుడు లక్ష్యం ఒకటి కావాలి కదా, ఆ లక్ష్యం ఏంటి అనేటువంటిది ఏ ఉద్దేశంతో? ఆ రోజుల్లో వైజాగ్ అయితే బాగుంటుందని అందరం పోరాటం చేశాం. అదే ఎందుకు? కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. నేను అడిగిన పాయింట్ ఇక్కడ, ఎందుకు కొట్లాడావు, ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నావు? ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నానండి? రైతు బిడ్డగా వద్దు అంటున్నావు, ఎందుకు ఆ రోజున కొట్లాడావు? ఇప్పుడు 33,000 మంది రైతులు ఉన్నారు సార్, వాళ్ళ సమస్య పరిష్కరించాలి సార్. ఇప్పుడు రాజధాని అనేది ఒకే ప్రాంతం వైజాగ్ తీసుకున్నాను పెట్టమనండి, అంతా ఒకే పెట్టమనండి. అయితే రాజధాని 3 ప్రాంతాలు అంటే ఎలా ఉందంటే, అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్ ఒక దగ్గర, అవుట్ గేట్ ఇంకో దగ్గర పెడదామని అంటే అది ఎలా సార్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? రైట్. ఇప్పుడు నీకు కావాల్సింది విశాఖలో రాజధాని కావాలా, అమరావతిలో రాజధాని కావాలా? రాజధాని ఒక ప్రాంతంలో ఉండాలి సార్. అది వైజాగ్ అమరావతి ప్రాంతం జరగాలి సార్. వైజాగ్ అమరావతి
అది ఏదని చెప్పలేదు సార్, అది డిసైడ్ అవ్వాలి. నువ్వు ఏది చెప్తావు, కొట్లాడిన వాడిగా ఏది చెప్తావు? మా ఉత్తరాంధ్ర వాసి, మీరు ఉత్తరాంధ్ర వాసి కానీ కోరుకునేది అయితే వైజాగ్ కానీ 33,000 మంది అయినా రైతులు మాత్రం అన్యాయం జరుగుతుంది.